జగదీంద్ర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల మానధన కార్యక్రమం జరిగింది. గురుస్వామి రామచంద్రారెడ్డి పలు స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఉన్న గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మానధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా జలదిండి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల మానధర్ణ కార్యక్రమం జరిగింది. గురుస్వామి రామచంద్రారెడ్డి పలు స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఉన్న గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మానధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమ్మకాల్లో శీతల స్నానం, సూర్యోదయం కాకముందే సన్నిధితో స్నానం చేయాలి, వేడి నీళ్ళు వాడరాదు. అదేవిధంగా స్వామి భూతల శయనం అంటే కింద మాత్రం పులుకోవాలి, మంచాలు బెడ్లు వాడకూడదు. ఏకభక్తాన్నం ఒక పూట మాత్రం భోజనం స్వామి మనకి, కానీ ఇదిలాగా మనం టిఫిన్ సాయంత్రం చేస్తున్నాం. కానీ వాస్తవంగా శబరియాత్రలో చేయాల్సింది ఏమో ఏకభక్తాన్నం అన్నాడు. ఒకేసారి భోజనం చేయాలి, ఉండాల్సిన ఉండవచ్చు. స్వామి మనకు ఏదైనా నిద్రపోయాము లేదా ఒంటి వెళ్ళిపోతున్నా కానీ మామూలు భిక్ష తీసుకోవాలంటే కంపల్సరిగా